కార్తీక మాసంలో ఈ శనివారం శంఖచక్ర దీపం వెలిగించండి. వెంకటేశ్వరుడి ఆశీర్వాదం మీపైనే. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చాలామంది శివాలయం, విష్ణు ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే యుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఒక్క చిన్న పని చేయండి. ఇంట్లో వెంకటేశ్వర శంఖచక్ర దీపాన్ని వెలిగించాలని పండితులు చెప్తున్నారు. ఈ దీపాన్ని కార్తీకంలో ఏ రోజైనా వెలిగించవచ్చు. అయితే వెంకన్న స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున వెలిగిస్తే ఇంకా మంచిదని పండితులు అంటున్నారు. వెంకటేశ్వర శంఖచక్ర దీపం వెలిగించడం వల్ల కలిబాధలు, కలిపీడలన్నీ తొలగిపోతాయట. అలా అని శాస్త్రాల్లో ఉన్నదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం. మీరు మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత పూజ గదిని పూలతో మంచిగా అలంకరించుకోవాలి. తర్వాత పూజ గదిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం, కుంకుమతో మంచిగా బొట్టు పెట్టుకోవాలి. వాటిని శుభ్రం చేసుకొని పటాన్ని అలాగే ఆ ఫోటో దగ్గర మామూలుగా దీపాలు వెలిగించుకోవాలి. అంటే మనం నిత్యం దీపారాధన చేస్తాం కదండి, అలా దీపాలు వెలిగించేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫోటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పీటకి పసుపు, కుంకుమ, బొట్లు పెట్టాలి. మీరు మా ఛానల్కి ఫస్ట్సారి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. పీటపై అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. స్వామివారికి ముగ్గు ఎంతో ప్రీతికరమైనది. 8 దళాలు ఉన్నటువంటి ముగ్గును అష్టదళ పద్మ ముగ్గు అంటారు. పీట మీద 5 ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. మీరు మా వీడియోని మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వద్దాం. వాటికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఏది పీట మీద పెట్టిన 5 ఇత్తడి లేదా మట్టి ప్రమిదలు పెట్టుకుంటాం కదండి, వాటికి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట. ఇప్పుడు బియ్యం పిండి, బెల్లం, తురుము, ఆవు పాలతో ప్రత్యేకంగా 5 పిండి దీపాలను కూడా మనం తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపాలను ఏం చేయాలంటే ఇప్పుడు మనం పైన పెట్టిన ఇత్తడి లేదా మట్టి ప్రమిదల్లో ఉంచాలి. ఈ 5 దీపాలని ఉంచాలి. పిండి దీపాలకు తడి గంధంతో తిరునామాలను దిద్దాలన్నమాట. ఇప్పుడు పిండి దీపాల్లో ఆవు నెయ్యి పొయ్యండి. ఈ దీపాలు పెట్టేదానికి అష్టదళ దీని దీపానికంటే ఆవు నెయ్యి మాత్రమే పొయ్యాలి. నువ్వుల నూనె కూడా పొయ్యకూడదు, ఆవు నెయ్యిలోనే చేయాలన్నమాట. ఆవు నెయ్యితో తడిపినటువంటి కుంభబత్తులు వేసి జ్యోతులను కూడా వెలిగించాలి. ఆ తర్వాత లోహంతో తయారు చేసిన చిన్న చక్రం లేదా శంఖు పిండి దీపానికి అలంకరించుకోవాలి. లోహంతో తయారు చేసిన చిన్న చక్రం, శంఖువు పూజా సామాగ్రి దుకాణాల్లో లభిస్తాయి మనకి. ఇలా ప్రత్యేకంగా కార్తీక మాసంలో జ్యోతిని వెలిగించే విధానాన్ని వెంకటేశ్వర శంఖచక్ర దీపాలు అని అంటారు అని పండితులు చెప్తున్నారు. ఇది చేయటం వల్ల చాలా రకాల ఇబ్బందులు తొలగిపోతాయట. ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే కలి బాధలు, పీడలు, దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.